ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేశారు స్పీకర్ తమినేని సితారా సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పీకర్ వెల్లడించారు పదకొండు మంది టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెన్షన్ చేశారు అశోక్ రామ్మోహన్ భవానీ చనరాజప్ప వెంకటనాయుడు జోగేశ్వరరావు రామకృష్ణ బాబు రామరాజు రవికుమార్ సాంబశివరావు సత్యప్రసాద్లను సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు సర్కార్ తీరుపైన అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపైన టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సారా మరణాలను సహజ మరణాలుగా చూపుతున్నారన్నారు జంగారెడ్డిగూడెంలోనే కాక గుంటూరు జిల్లాలోనూ నాటుసారా మరణాలు సంభవిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్యేల ఎంపీల ప్రోత్సాహంతో నాటుసారా తయారవుతుందన్నారు దీనిపై అసెంబ్లీలో చర్చించమంటే ప్రభుత్వం తప్పించుకుంటోందన్నారు నారా లోకేష్ నిన్న కూడా గుంటూరు జిల్లాలో నిన్న కూడా ఒక గుంటూరు జిల్లాలో ఒక వ్యక్తి చనిపోయాడు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా చాలా స్పష్టంగా చెప్పింది నాటు సారాదాగి కల్తీ సారా దాగి భర్త చనిపోయడం కూడా చాలా స్పష్టంగా ఉంది ప్రభుత్వం కేవలం ఏదేదో జంగారెడ్డి కూడా ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల ప్రోత్సాహంతో నాటు సారా తయారవుతుందనేది వాస్తవం అది మీరు చర్చించండి అంటున్నాం చర్చ చేస్తుంటే ఒక రోజు అయిపోయేది మూడు రోజులు ఎవరు ప్రభుత్వం చర్చ నుంచి పారిపోయింది ఎవరు ప్రభుత్వం ఈరోజు కూడా అదే కోరాం గొంతలు పోయే విధంగా మేము అరుస్తున్నాం ఎవరికోసం అరుస్తున్నాం ప్రజల కోసం అరుస్తున్నాం ఇంకో ప్రాణం పోకూడదని మేము అరుస్తున్నాం ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు ఇప్పుడు కూడా ఎందుకు ప్రభుత్వ ఇష్యూ సీరియస్ గా తీసుకోవట్లేదు అంటే గుండెది కూడా సహజం మరణ బాబాయ్ కూడా సహజ మరణా అలా ఉంది పరిస్థితి